ఓం శాంతి. 4/5/2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. జ్ఞానామృతము. నేను ఆత్మను, భగవంతుని శ్రీమత అనుసారంగా నడుస్తున్నాను. శ్రీమతమే నాకు సర్వోన్నతమైనది. శివబాబా, నేను మీ శ్రీమతాన్ని పాటిస్తూ సంపూర్ణ పవిత్రముగా అవుతాను. శ్రీమతము ద్వారానే నేను వజ్రతుల్యముగా అవుతాను. ధర్మరాజు శిక్షల నుండి నేను ముక్తుడనవుతాను. శివబాబా, నేను సదా మీ జ్ఞానామృతాన్ని తాగుతూనే ఉంటాను. విషయ వికారాలనే విషాన్ని వదిలివేశాను. నేను పూర్తి పవిత్రమై తప్పక ఉన్నతమైన పదవిని పొందుతాను. నేను ఇంట్లో ఉంటూ కూడా ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తున్నాను. దేహదారులతో నా బుద్ధిని తొలగించి వేశాను. పవిత్రతయే ఉన్నత పదవికి ఆధారమని నాకు అర్థమైనది. శివబాబా, మిమ్మల్ని పొందుకొని నిజంగా నేను పూర్తి ప్రపంచాన్ని పొందుకున్నాను. ఒక్క నిరాకార శివబాబాయే భగవంతుడు, సత్యమైన తండ్రి కూడా. నేను మీ ఆత్మీక సంతానమును. నాకు ఈ విషయముపై సంపూర్ణ నిశ్చయం ఉంది బాబా. ఆత్మనైన నేను శివబాబాను స్మృతి చేస్తూ వారి దయకు పాత్రుడను అయ్యాను. ఆత్మనైన నేను బేహద్దు ఆత్మలందరితో కలిసి పాత్రను అభినయిస్తున్నాను. ఆత్మలమైన మేమంతా భాయి భాయి అనే విషయము నాకు స్పష్టమైనది. నేను ప్రజాపిత బ్రహ్మ సంతానమును మరియు నిరాకార శివబాబా సంతానమును కూడా. శివబాబా, నేను మీ నుండి పావనముగా తయారవుతున్నాను. సదా ఒక్క మీ శ్రీమతాన్ని అనుసరిస్తాను.
నేను రావణ మతమైన విషయ వికారాలను వదిలిపెట్టాను. నేను స్వర్గానికి అధికారిగా అవుతాను. నాకు రావణ సంప్రదాయముతో ఈ శోక వాటికతో నాకు ఏ సంబంధము లేదు. నా దృష్టిలో మీరు స్థాపించబోయే రామరాజ్యమే ఉన్నది. శివబాబా, నేను సంగమయుగ సత్యసత్య యుద్ధ మైదానంలో ఉన్నాను. కామము మహాశత్రువుపై విజయము పొందుతాను. ఆత్మనైన నేను ఈ శరీరపు అవయవాల ద్వారా ప్రతి కర్మను చేస్తాను. నిజానికి ప్రతి కర్మను చేసేది ఆత్మనైన నేనే. ఈ పంచతత్వాల శరీరము నాకు తరువాత లభించినది. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నేను ఆత్మ అభిమానిని. సత్యయుగములోనూ నేను ఆత్మాభిమానిగా ఉంటూ రాజ్యము చేస్తాను. శివబాబా, ఆత్మనైన నేను మిమ్మల్ని మర్చిపోవటం వలననే దుర్గతి పాలయ్యాను. ఇప్పుడు మరలా ఆత్మీక స్మృతితో నేను సద్గతిని పొందుతున్నాను. ఈ పాత ప్రపంచము అతి త్వరలో వినాశనము కానున్నదని నేను త్వరలో ముక్తిధామానికి వెళ్ళిపోతానని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పాత ప్రపంచముతో మరణించేందుకు సిద్ధముగా ఉన్నాను. నాకు మరణము పట్ల ఏ భయము లేదు. నేను వైకుంఠానికి వెళ్ళే యోగ్యతను సంపాదించుకుంటున్నాను. పవిత్రముగా అవుతున్నాను. శివబాబా, విషయ వికారాల విషాన్ని వదిలివేశాను. మీరిచ్చే జ్ఞానామృతాన్నే సేవిస్తున్నాను. నేను వజ్ర సమానముగా తయారవుతున్నాను. శివబాబా, నేను మాయకు వశమై ఎప్పుడు వికారాలనే విషాన్ని తినను. గవ్వ సమానంగా కాను. మీ ఆజ్ఞ అయిన పవిత్రతా ధారణను
చేసి చూపిస్తాను బాబా. నాకు ధర్మరాజు శిక్షలు వద్దు. నేను ఎప్పుడు ఈశ్వరీయ కులానికి అప్రతిష్ట తెచ్చే ఏ పని చేయను. అర్ధకల్పము నేను కామచితిపై కూర్చొని నా ముఖాన్ని నల్లగా మార్చుకున్నాను. ఇప్పుడు మీరు తెలిపిన జ్ఞానచితిపై కూర్చొని నేను సుందరంగా అవుతున్నాను. ఒక్క మీ శ్రీమతాన్నే అనుసరిస్తాను బాబా. సదా పవిత్రముగా ఉంటూ ఉన్నతమైన పదవినే పొందుతాను. శివబాబా, నాకు స్వర్గంలో చిన్న పదవి కాదు, పెద్ద పదవియే కావాలి. పూర్తి పురుషార్థానికి ఆధారమైన పవిత్రతను పూర్తిగా ధారణ చేస్తాను. ఒక్క మీతోనే యోగాన్ని జోడించి పావనముగా అవుతాను బాబా. మీరు నేర్పే రాజయోగముతో నేను గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రముగా తయారు కాగలను. ఆత్మనైన నేను పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో వచ్చి ఉన్నాను. అమరనాథుడైన శివబాబా, మీరు నాకు అమర కథను వినిపిస్తున్నారు. నేను ఆత్మారూపి పార్వతీని. అమరనాథుడైన శివబాబాను స్మృతి చేస్తూ నా పాప కర్మలను భస్మము చేసుకుంటున్నాను. ఆత్మనైన నేను భక్తి మార్గపు ఎదురు దెబ్బల నుంచి రక్షించబడ్డాను. ఇప్పుడు మీరు నన్ను నిజంగా స్వర్గానికి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు. నేను తప్పక పవిత్రముగా అయ్యి చూపిస్తాను. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండి పూర్తి కల్పమంతా పవిత్రత ప్రాప్తిని పొందుతాను. సదా మీ శ్రీమతమునే అనుసరిస్తాను బాబా. నేను ఆత్మను, సోదరుడను, నాతోటి సోదరాత్మను విషయ వికారములలోనికి వెళ్ళనివ్వకుండా రక్షిస్తాను. ఈశ్వరీయ ప్రభుత్వము ఆదేశించిన పవిత్రత ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను. ధర్మరాజు శిక్షల నుండి
మోక్తమవుతాను. ఆత్మనైన నేను యోగ బలముతో నా వికర్మలను భస్మము చేసుకుంటాను. నేను ఆత్మను, బ్రహ్మకుమారిని, శివశక్తి పాండవ సైన్యమును భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసి చూపిస్తాను. గోపీ వల్లభుడైన శివబాబా, గోప గోపికలకు జ్ఞానమురళిని వినిపిస్తున్నారు. ఆత్మనైన నేను ఈ సత్యమైన జ్ఞానామృతము ద్వారా పావనమవుతున్నాను. భగవాన్ భగవతీలైన లక్ష్మీనారాయణులకు కూడా నా తండ్రి శివ బాబాయే స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. బాబా, నేను మీ నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను. ఈ సమయంలో నా సర్వస్వాన్ని ఈశ్వరీయ యజ్ఞములో సఫలము చేసుకుంటాను. ఆత్మనైన నేను వానప్రస్థ స్థితిలో ఉన్నాను. అన్ని వికారాల నుండి దూరముగా ఉన్నాను. శివబాబా, పవిత్ర ప్రపంచ స్థాపన కార్యములో నేను ఎప్పుడు ఏ విధమైన విఘ్నాలు వేయను. స్వర్గాన్ని రచించటములో నేను నా సహయోగాన్ని అందిస్తాను బాబా. ఈ ఇంద్రసభ యొక్క గౌరవాన్ని తప్పక నిలబెడతాను. నాకు పవిత్రత ధారణయే సర్వోన్నతమైనది. నేను ఇంద్రసభలో కూర్చున్న జ్ఞాన ఫరిష్టాను. ఇంద్రసభలోనికి పతితులను తీసుకొని వచ్చే పొరపాటు చేయను. ఆత్మనైన నేను సంపూర్ణ శుద్ధముగా ఉంటూ ఇంద్రసభ వాతావరణాన్ని కూడా శుద్ధముగా శాంతముగా ఉంచుతాను. స్వయంగా భగవంతుడే నా తండ్రి అని నాకు స్పష్టమైనది. ఐదు వేల సంవత్సరముల క్రితము వలె బాబా నుంచి నేనే బేహద్దు సుఖ వారసత్వాన్ని పొందుకున్నాను. ఇప్పుడు మరలా పొందుతున్నాను. ఆత్మనైన నేను యోగ బలము ద్వారా నా వికర్మల
లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటాను. నేను శుద్ధమైన శాంత వాతావరణాన్ని తయారు చేస్తాను. శివబాబా, మీ శ్రీమతము ద్వారా నేను సంపూర్ణ పావనముగా అవుతాను. మీ ఎదుట ఈ దృఢ ప్రతిజ్ఞను చేస్తున్నాను. నేనెప్పుడూ వికారాలకు వశమై స్వర్గస్థాపనలో విఘ్నరూపముగా కాను. నా మనసును బుద్ధిని స్వచ్ఛముగా ఉంచుకున్నాను. సదా యథార్థ నిర్ణయమే చేస్తాను. నేను ప్రతి విషయములోనూ సఫలతను పొందే సంపన్న ఆత్మను. ఆత్మనైన నేను మనసు బుద్ధిలో ఏ విధమైన బురదను ఉంచుకోక యథార్థమైన నిర్ణయాన్ని చేస్తాను. జ్ఞానయోగ అగ్ని ద్వారా మురికిని చెత్తను సమాప్తము చేస్తాను. నా బుద్ధిని స్వచ్ఛముగా ఉంచుకుంటాను. వ్యర్థ సంకల్పాల సూక్ష్మమైన మురికిని కూడా సమాప్తము చేసి మనసు బుద్ధిని స్వచ్ఛముగా ఉంచుకుంటాను. స్వచ్ఛమైన బుద్ధితో నేను యథార్థమైన నిర్ణయాన్ని చేస్తాను. శివబాబా, నా మనసులో శుద్ధ సంకల్పాలను రచన చేస్తూ వ్యర్థాన్ని సమాప్తము చేస్తాను. స్వర్గరచయిత శివబాబా, ఈ కలియుగ ప్రపంచములో ఏ విధమైన సారము లేదని, దివ్య గుణాలు కూడా లేవని నాకు అర్థమైనది. ప్రతి ఆత్మలోనూ పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి కూడా. ఆత్మనైన నేను ఈ భయ సాగరము నుండి, కర్మబంధన సాగరము నుండి దూరమవుతున్నాను. శివబాబా, మీరు నన్ను ఈ భవసాగరము నుంచి స్వర్గతీరానికి చేర్చుతున్నారు. మీరు స్థాపించబోయే ప్రపంచమే నిర్వికారీ ప్రపంచము, నిర్భయత ప్రపంచము. నేను అతి త్వరలో
పాపాల సాగరము నుండి దాటుకొని సత్యయుగి దివ్యగుణ ప్రపంచానికి చేరుకుంటున్నాను. నాకు సత్యయుగి సారమైన ప్రపంచమే నచ్చినది. ఈ కలియుగి నిస్సారమైన ప్రపంచములో దుఃఖము అశాంతి తప్ప మరేవి మిగలనే లేదు. ఆత్మనైన నేను జనన మరణ చక్రాల నుంచి అతీతము కావడముతో పాటు మరల జీవన్ముక్తిని కూడా పొందుతున్నాను. సత్యయుగి వైకుంఠములో ఆత్మనైన నేను సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతాను. నేను అమరునిగా ఉంటాను. ఆత్మనైన నేను దీర్ఘాయువుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తాను. నా మొత్తము 84 జన్మలలో నాకు సుఖం యొక్క పాత్రయే అధికంగా ఉంది. ఆత్మనైన నేను ఈ బేహద్దు సృష్టి చక్రంలో పూర్తి 84 జన్మలనే తీసుకుంటాను. నేను సత్యమైన జ్ఞాన ప్రకాశములో ఉన్నాను. ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని శ్రేష్టముగా అనుభవించబోతున్నాను. శివబాబా, నేను సంగమ యుగములో నా జీవితాన్ని పూర్తిగా పరివర్తన చేసుకుంటున్నాను. పాపాత్ముడ నుండి పుణ్యాత్మగా అవుతున్నాను. ఓం శాంతి.